श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः टीआर 9 टीवी प्रेक्षकुलकु श्रीरस्तु शुभमस्तु कार्यक्रमानिकी स्वागतम। मुंदुगा नेटी पंचांगं तेलुसुकुंदामु। 10వ తారీఖు 8వ నెల 2021వ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు వారం మంగళవారం। ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:58 ఈరోజు సూర్య అస్తమం సాయంకాలం 6:45 ఈరోజు తిది శుక్ల విదియ సాయంకాలం 6:05 వరకు తదుపరి తదియ ప్రారంభం। ఈరోజు నక్షత్రం మక నక్షత్రం ఉదయం 9:53 వరకు తదుపరి పుబ్బ నక్షత్రం ప్రారంభం। ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంకాలం 5:09 వరకు ఉంటుంది। ఈరోజు వర్జం సాయంకాలం 5:46 నుండి సాయంకాలం 7:20 వరకు ఉంటుంది। ఈరోజు యమగండ కాలం ఉదయం 9:10 నుండి ఉదయం 10:46 వరకు ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి ఉదయం 9:22 వరకు ఉంటుంది। ఈరోజు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి తెల్లవారుజామున 5:17 వరకు ఉంటుంది। ఈరోజు అమృతకాలం ఉదయం 7:28 నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది। ఇవేనండి తెలుసుకున్నాం కదా నేటి పంచాంగం। ఇప్పుడు ద్వాదశ రాశుల వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము। ఇప్పుడు ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము। మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు। కాకపోతే వీళ్ళకి ఉద్యోగపరంగా కాన్సంట్రేషన్ లేకపోవడం, కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి। అలాగే ఈరోజు ఏదైనా సరే ఒక ముఖ్యమైన వ్యవహారాల మీద బయటికి వెళ్ళడం, ఆ వ్యవహారాలన్నీ కూడా మీకు విజయం కలిగించే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు। అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఈరోజు ఏదైనా సరే అనుకోకుండా కలిగే ధనాదాయం కనపడుతూ ఉంది। అలాగే వీళ్ళ యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుందని తెలుసుకోవచ్చు। అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు ఏదైనా సరే ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసుకోవడం కానివ్వండి జరిగే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు। ఈ మేషరాశి వారికి ఈరోజు పూజించాల్సిన దైవం వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి। ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 9। ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు। ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము। వృషభ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు। అందులో వీళ్ళకి చదువు పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉండటం, అలాగే వీళ్ళ యొక్క స్నేహితులతో సహాయ సహకారాలు అందే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుసుకోవచ్చు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు ఏదైనా సరే వ్యాపారంలో చక్కటి లాభాలు కనపడుతున్నాయని తెలుసుకోవచ్చు। ఈరోజు ఏదైనా వస్తువు బంగారం కానివ్వండి, ఏదైనా గృహానికి సంబంధించిన వస్తువు కొనే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుసుకోవచ్చు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఏదో తెలియని ఒక మనస్తాపానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త వహించాలి। మీరు ఈరోజు ఏదైనా సరే వ్యవహరించే ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరిస్తేనే లాభం ఉంటుందని గ్రహించుకోవాలి। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం వచ్చేసి కాలభైరవ స్వామి। అలాగే ఈరోజు మీరు ధరించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు। ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 9। ఇప్పుడు మిథున రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము। మిథున రాశి వారికి ఓ రకంగా చెప్పాలి అంటే ఉద్యోగపరంగా పరీక్ష రోజనే చెప్పొచ్చు। ఉద్యోగంలో వీళ్ళకి కొంచెం పని ఒత్తిడి ఉండటం, ఆ పని ఒత్తిడి కలగడం వల్ల ఆ పని అంతా కూడా వీళ్ళు వాయిదా వేసుకునే రకంగా కనపడుతుంది, జాగ్రత్త వహించాలి। అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఈరోజు ఏదైనా సరే మీ యొక్క జీవిత భాగస్వామితో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, మీరు అనుకున్న ఒకటి జరిగేది ఒకటి విధంగా కనపడుతుంది, జాగ్రత్త వహించాలి। అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఈరోజు ఏదైనా సరే వ్యాపారానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని గ్రహించుకోవచ్చు। అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం సాయిబాబా, అలాగే ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి
నీలం రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నంబర్ వచ్చేసి 8. ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి ఓ రకంగా చెప్పాలి అంటే ఏదైనా ముఖ్యమైన వ్యవహారాల మీద బయటికి వెళ్ళడం, అలాగే ఆ వ్యవహారాల్లో కూడా లాభం పొందే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ధనమంతా కూడా వృధాగా ఖర్చు చేసే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో కూడా విభేదాలు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈరోజు వ్యాపార పరంగా కొద్దిగా నష్టపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం వచ్చేసి శివుడు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 2. ఇప్పుడు సింహరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. సింహరాశి వారికి ఓ రకంగా చెప్పాలి అంటే వ్యాపార పరంగా చక్కటి లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే వచ్చే ఆదాయం అంతా కూడా వృధాగా ఖర్చైపోతుందని అసంతృప్తి ఉండడం, అలాగే మీరు వాహనం కానివ్వండి, ఏదైనా వస్తువు రూపంలో కానివ్వండి కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది. అలాగే ఈరోజు మీరు అనుకోకుండా ఒకరికి మాట ఇవ్వడం, ఆ మాట ఇవ్వడం వల్ల వచ్చే నష్టాన్ని గ్రహించక ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు ఏదైనా సరే అనుకోకుండా వచ్చే ప్రయాణాలు, ఆ ప్రయాణాల్లో కొంచెం నష్టం కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం వచ్చేసి సూర్యభగవానుడు. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 1. ఇప్పుడు కన్యారాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు మాట పట్టింపులకు పోయి కొంచెం ఇబ్బంది గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీరు ఇతరులకి మధ్యవర్తిత్వంగా ఉండకపోవడం అనేది చాలా మంచిది. మీరు ఒకటి చేస్తే అది ఇంకొకటిలాగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ చిన్న పని అయినా సరే మీరు ఆచితూచి వ్యవహరిస్తేనే లాభం ఉంటుంది. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు ఉద్యోగరీత్యా మీరు మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇతరులతో పంచుకోకపోవడం అనేది చాలా మంచిది. అలాగే ఈ సమయం అంతా కూడా మీరు సంతకాలు పెట్టడం, అంటే మధ్యవ్యక్తిగా ఉండి సంతకాలు పెట్టడం కానివ్వండి. అలాగే ఎవరికైనా సరే హామీ ఇవ్వడాలంటివి చేయకపోవడం అనేది చాలా మంచిది. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం వచ్చేసి వినాయకుడు. అలాగే మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 5. ఇప్పుడు తులరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. తులరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు ఉన్నప్పటికీ వీళ్ళు చేపట్టే పనులన్నీ కూడా వాయిదా అవుతూ ఉండటం, అలాగే వీళ్ళకి నమ్మించి మోసం చేసే వ్యక్తులు వీరికి చుట్టూరా ఉన్నా గ్రహించలేకపోవడం, అలాగే వీళ్ళు ఏదైనా పని అనుకొని ముందుకు వెళ్తున్నప్పటికీ ఎవరో వచ్చి ఆ పని ఆగిపోయినట్టుగా ఆగిపోతూ ఉండడం, అలాగే మీ యొక్క గృహాన్ని అమ్మే విధంగా ఆలోచనలు మొదలవ్వడం, ఇలా అన్ని రకాలుగా కూడా మీకు కొంచెం ఈ రోజంతా నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉండి మిమ్మల్ని సతమతం చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క తులరాశి వారు ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు మీ ఆలోచనలతో కాకుండా ఇతరుల ఆలోచనలతో ముందుకు వెళ్తేనే లాభం ఉంటుందని గ్రహించుకోవాలి. అలాగే తులరాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం వచ్చేసి శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 6. ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు, అతి కోపం, అతి ఆవేశం అనేది మంచిది కాదు. అలాగే మీరు ఏదైనా సరే దూర ప్రయాణాలు చేస్తున్నప్పటికీ ఆ దూర ప్రయాణాలన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు రావడం, అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు ఏదైనా సరే మీరు
ధనానికి సంబంధించి వృధాగా ఖర్చులు ఎందుకు అవుతున్నాయి, ఇంకా మీరు ధనమంతా కూడా సేవింగ్ చేయాలన్న ఆలోచనల వైపు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే మీరు ఈరోజు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 9. ఇప్పుడు ధనుసు రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ధనుసు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే భార్యాభర్తల మధ్యలో కొంచెం విభేదాలు రావడం, అలాగే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి మీ వ్యక్తిగత వ్యవహారాలు మీరు చెప్తారో వాళ్ళ వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. అలాగే ఈ సమయం అంతా కూడా మీరు ఏదైనా సరే పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే కానీ మీకు సక్సెస్ ఉంటుందని గ్రహించుకోవాలి. అలాగే ఈ సమయం అంతా కూడా మీరు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ పెట్టేలాగా ఉంటేనే, మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితేనే మీకు సక్సెస్ ఉంటుందని గ్రహించుకోవాలి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈరోజు మీ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం పొందుతారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 9. ఇప్పుడు మకర రాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మకర రాశి వారికి ఈరోజు ఓ రకంగా పరీక్ష రోజనే చెప్పొచ్చు. ఉద్యోగంలో వచ్చే అనుకోని సమస్య ఒకటి మిమ్మల్ని ఎక్కువగా సతమత పరిచే విధంగా ఉండటం, అలాగే మీరు ఏదైనా సరే ఒకటి అనుకుంటే ఉద్యోగపరంగా ఇంకొకటి జరగడం మీకు విరుద్ధంగా ఈ రోజంతా ఉంటుందని గ్రహించుకోవాలి. అలాగే ఈ యొక్క మకర రాశి వారు దురుస్తత్వం మాట జారవిడ్చే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే మీరు చదువు పట్ల కూడా అశ్రద్ధ వహించి ఎగ్జామినేషన్లో తప్పే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 4. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కుంభరాశి వారికి ఈరోజు ఓ రకంగా చెప్పాలి అంటే చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్యలో చక్కటి ప్రేమాప్యాయత ఉంటుంది. అలాగే విడిపోయిన వ్యక్తులు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే మీకు కొత్త పరిచయాలు కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయని తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ సమయంలో మీరు ఎవరికైనా మాట ఇవ్వడం కానివ్వండి, మాట తీసుకునేటప్పుడు కానివ్వండి, ఆచితూచి ఇలాంటి పనులు చేయడం వల్ల నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేవారు అవుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు మాట జారవిడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆ మాట జారవిడడం వల్ల మీకు అతి ముఖ్యమైన వ్యక్తులు కానివ్వండి, మీ జీవిత భాగస్వామి కానివ్వండి మనస్తాపానికి గురయ్యే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త వహించాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు ధరించాల్సిన రంగు పసుపు రంగు. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 3. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి వారి యొక్క దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మీనరాశి వారికి ఈరోజు ఓ రకంగా చెప్పాలి అంటే పరీక్ష కాలం అనే చెప్పొచ్చు. ఉద్యోగరీత్యా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అలాగే సకాలంలో మీరు ఉద్యోగరీత్యా మీ పనిని పూర్తి చేయలేదని పై అధికారుల చేత మాట పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి, జాగ్రత్త వహించాలి. అలాగే ఈరోజు ఏదైనా సరే మీ యొక్క వ్యాపారానికి సంబంధించి లావాదేవీలన్నీ కూడా ఇతరులతో చర్చించడం, ఆ చర్చల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి, జాగ్రత్త వహించాలి. ఈ యొక్క మీనరాశి వారికి ఈరోజు ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం, అలాగే ప్రముఖులతో ప్రశంసలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని గ్రహించుకోవచ్చు. అలాగే ఈ యొక్క మీనరాశి వారు ఈరోజు ఏదైనా సరే షేర్ మార్కెట్స్ బెట్టింగ్స్ ఇలాంటి వాటికి ఆలోచనలు చేయకుండా మీ యొక్క కెరియర్కి సంబంధించి ఉద్యోగంలో ఎలా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు చేయడం వల్ల లాభం పొందుతారు. అలాగే మీనరాశి వారు ఈరోజు పూజించాల్సిన దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు వాడాల్సిన లక్కీ నెంబర్ వచ్చేసి 9. ఈరోజు మీరు ఉపయోగించాల్సిన రంగు వచ్చేసి తెలుపు రంగు.
ఇవేనండి తెలుసుకున్నాం కదా నేటి పంచాంగం నేటి ద్వాదశ రాశుల వారి యొక్క దిన ఫలితాలు తిరిగి రేపు ఉదయం శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు।